ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఒంటరిగా సినిమాకు అలాగే రెస్టారెంట్ కి వెళ్లే ధైర్యం ఇక్కడ ఉంటే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. మీరు ఒంటరిగా సినిమాకు అలాగే రెస్టారెంట్ కి వెళ్ళగలిగితే మీరు మీ జీవితంలో ఏమైనా సాధించగలరు. ఇది నేను చెప్పట్లేదు, ఇది ఒక రీసెర్చ్ లో తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, లియానో మెస్సీ ఎంత బాగా ఫుట్బాల్ ఆడతాడో మన అందరికీ తెలిసిందే, కానీ తను ఎంత మంచి వాడో ఈ ఫ్యాక్ట్ మీకు తెలుస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఒక 8 ఏళ్ల పిల్లోడు తనని సపోర్ట్ చేయడం కోసం ఒక ప్లాస్టిక్ తో చేసిన జెర్సీ వేసుకుంటాడు. ఈ విషయం వచ్చేసి మెస్సీకు తెలుస్తుంది. అయితే మెస్సీ వచ్చేసి తన కోసం ఒక రియల్ జెర్సీని పంపిస్తాడు, అందులో తన ఆటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒకసారి ఒక అమ్మాయి పెట్ డాగ్ చనిపోతుంది. అయితే ఆ అమ్మాయి బాధపడుతూ ఆకాశం వైపు చూస్తుంది, తనకి ఆకాశంలో వింతగా కనపడుతుంది. ఆ అమ్మాయికి చనిపోయిన తన డాగ్ ఫేస్ ఆకాశంలో కనపడుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటో అదే. ఫ్యాక్ట్ నెంబర్ 4, తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలంటే ఎందుకంత ఇష్టమో ఈ ఫ్యాక్ట్ మీకు తెలుస్తుంది. 1865లో ఒక 8 ఏళ్ల పిల్లోడు చనిపోయే ముందు వాళ్ళ నాన్నతో ఏం చెప్పాడంటే, తనని చీకటి గదిలో బూర్చడం తనకు భయం వేస్తుందని వాళ్ళ నాన్నతో చెప్తాడు. అయితే వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా, తన సమాధి పెట్టెలో ఒక కిటికీ పెట్టించాడు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఆ ఫోటో చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆల్కహాల్ తాగడంతో ఎంతో సంతోషకరంగా ఉన్న కుటుంబాన్ని కూడా వేరు చేస్తుందని మన అందరికీ తెలిసింది. కానీ మీకు తెలుసా ఆల్కహాల్ తాగే వారి బ్రెయిన్ ఎలా ఉంటుందో? ఈ ఫోటో చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నార్మల్ బ్రెయిన్, అదే రైట్ సైడ్ లో ఉన్నది ఆల్కహాల్ తాగే వారి బ్రెయిన్ డ్యామేజ్ ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు చాలా వింతైన బిల్డింగ్స్ ని చూసే ఉంటారు, అవన్నీ మోస్ట్లీ ఫారెన్ కంట్రీస్ లోనే ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి బిల్డింగ్ ని చూసారా? ఇది వచ్చేసి మన ఇండియాలో కర్ణాటకలోనే ఉంది. ఇది వచ్చేసి రవి కుమార్ అనే ఒక ఫోటోగ్రాఫర్ చేయించాడు. మీరు అనుకోవచ్చు తను ప్యాషన్ తో ఇలా చేశాడని, కానీ ఇదొక్కటే ఆయన చేయలేదు. తనకి 3 కొడుకులు, వాళ్ళ కొడుకుల పేర్లు కూడా కెనాన్, నికాన్, అప్సాన్ అని కెమెరాల పేర్లే పెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు వర్షం పడేటప్పుడు ఒకవేళ బయట ఉంటే అప్పుడు మీ మీద పిడుగుపడే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ మీద పిడుగుపడే కొద్ది నిమిషాల ముందు మీ జుట్టు ఇలా అయిపోతుంది. ఇది మీరు గమనించి ఉంటే మీ ప్రాణాలని మీరు కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ కోసం ఒక లైక్ అయితే చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో చూపిస్తాను చూడండి. ఈ ఫోటో మీనింగ్ వచ్చేసి మీరు ఒకరికి సహాయం చేసే చిన్నది అయినా, కానీ అది తీసుకున్న వాళ్ళకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే మీతో ఎంత అయితే అంత సహాయం చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, మన ఇండియాలో చాలా గేమ్స్ అనేవి ఉన్నాయి, అందులో ఫ్రీ ఫైర్ కూడా వస్తుంది. అయితే ఫ్రీ ఫైర్ లో ఎక్కువ కిల్స్ ఎవరు చేశారో తెలుసా? ఒక నార్మల్ ప్రో ప్లేయర్ వచ్చేసి 20-25 కిల్స్ ఈజీగా చేశాడు. కానీ అందరికన్నా ఎక్కువ కిల్స్ ఎవరు చేశారో తెలుసా? అది వచ్చేసి ఒక స్పానిష్ ప్లేయర్. తను వచ్చేసి ఒకే ఒక మ్యాచ్ లో 45 కిల్స్ చేశాడు. అది ఒక రికార్డ్. ఇప్పటి వరకు ఆ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేదు. ఒకవేళ మీరు కూడా ఫ్రీ ఫైర్ ఆడుతుంటే మీ హైయెస్ట్ కిల్స్ ఎంతనో కింద కామెంట్ లో రాయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఏబి డ్యూలర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. ఏబి డ్యూలర్స్ ఇంకా ఫ్యాబ్ డ్యూప్లెసిస్ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇంకా ఏబి డ్యూలర్స్ ఇంకా విరాట్ కోహ్లీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఏమని అడిగారంటే ఏబి డ్యూలర్స్ ని, నువ్వు బాగా ఆడుతావా విరాట్ కోహ్లీ బాగా ఆడుతావా అని అడిగారు. అయితే అప్పుడు ఏబి డ్యూలర్స్ ఏం చెప్పాడంటే, నాకన్నా విరాట్ కోహ్లీనే బాగా ఆడుతానని చెప్పాడు. అదే క్వశ్చన్ విరాట్ కోహ్లీ అడిగితే విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే, నాకన్నా ఏబి డ్యూలర్సే బాగా ఆడుతానని చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇది మన అందరికీ తెలిసిందే, మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు చిన్నప్పుడు టీ అమ్మేవారని, కానీ అది ఎక్కడ అమ్మారో మీకు తెలుసా? తెలియకపోతే ఇది చూడండి, ఇక్కడే మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు చిన్నప్పుడు టీ అమ్మేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీరు కూల్ డ్రింక్ బాటిల్ ని చూసి ఒకవైపు సన్నగా ఉంటుంది, అది ఎందుకు పెట్టారంటే అది మనం తాగడం కోసం పెట్టారు, అది మన అందరికీ తెలిసిందే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు బీర్ బాటిల్కి ఎందుకు అంత పొడుగ్గా పెట్టారు? అది ఎందుకంటే అది పట్టుకోవడం కోసం పెట్టారు. అది ఒకవేళ మనం కింద పట్టుకుంటే మన చేతి వేడికి ఆ బీర్ ఒక కూలింగ్ అనేది తగ్గిపోతుంది, అందుకే అది అంత పొడుగ్గా పెట్టారు. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.